హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత అమ్ముల పొదులోకి మరో అస్త్రం వచ్చి చేరింది ఇది అస్త్రం మాత్రమే కాదు అంతకు మించి ఇప్పటివరకు మూడు దేశాలకే పరిమితమైన ఈ టెక్నాలజీ ఇప్పుడు భారత్ డెవలప్ చేసింది ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ సంయుక్తంగా హైపర్సోనిక్ వెహికల్ టెస్ట్ నిర్వహించింది ఈ ట్రయల్స్ సక్సెస్ కావడంతో భారత్ రక్షణ రంగం మరింత పటిష్టం కానుంది హైపర్సోనిక్ వాహనం పాకిస్తాన్ చైనాల ల్యూక్తులను తిప్పికొట్టేందుకు ఇదో ముఖ్యమైన ఆయుధంగా మారుతుంది ఈ వాహనం ప్రత్యేకత ఏంటంటే ఇది ధ్వని వేగం కంటే ఐదు రెట్లు వేగంగా ప్రయాణిస్తుంది దేశంలో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ తొలిసారిగా హైపర్సోనిక్ వాహన ట్రయల్ ను విజయవంతంగా పూర్తి చేసింది ఇందుకోసం ఇస్రోతో పాటు ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ కలిసి సంయుక్త హైపర్సోనిక్ వెహికల్ ట్రయల్ ను విజయవంతంగా నిర్వహించామని ఇస్రో ప్రకటించింది ఈ హైపర్సోనిక్ వాహనం అన్ని రకాల పారామీటర్స్ ను ఛేదించిందని ప్రకటించారు అధికారులు అమెరికా రష్యా చైనా తర్వాత ఇలాంటి టెక్నాలజీని సాధించిన దేశంగా భారత్ నిలిచింది ఈ హైపర్సోనిక్ వాహనం శబ్దవేగం కన్నా నాలుగు రెట్లు వేగంతో ప్రయాణిస్తుంది వాహనం కన్నా స్పీడ్ ఈ వాహనాన్ని ఎయిర్ ప్లేన్ గా మిసైల్ వాహనంగా స్పేస్ క్రాఫ్ట్ గాను ఉపయోగించవచ్చని చెబుతోంది ఇస్రో ఈ వాహనాన్ని క్షణాల్లోనే సిద్ధం చేసి సెకండ్లలో లక్ష్యాలను ఛేదించేలా చేయగలం న్యూక్లియర్ పేలోడ్స్ ని సైతం నిర్ణీత లక్ష్యాలపై వేయగల సామర్థ్యం దీని సొంతం అయితే దీనికి మించిన మరో మిసైల్ శౌర్య క్షిపణి జలంతర్గామి నుండి ప్రయోగించే సాగరిక క్షిపణి యొక్క భూరూపమే శౌర్యాన్ని భావిస్తున్నారు అయితే దీన్ని డిఆర్డిఓ ఖండించింది శౌర్యను కానిస్టరులో దాచుతారు అందుచేత దాన్ని రవాణా చేయడం తేలిక కానిస్టరు నుండి క్షిపణి బయటికి రాగానే దానిలోని ఘన ఇంధన మోటారు పనిచేయడం మొదలుపెట్టి క్షిపణిని లక్ష్యం వైపు తీసుకుపోతుంది శౌర్య పరిధి తక్కువగా ఉండడం వలన దాని శైలోలను భారతదేశపు సరిహద్దుకు దగ్గరగా ఉంచాలి లేదా దాని పరిధిని మరింత పెంచాలి రెండు దశల అత్యంత వేగవంతమైన శౌర్య తన పతాన్ని తేలిగ్గా మార్చుకుంటూ పోగలదు ఆ విధంగా క్షిపణి వ్యతిరేక రక్షణ వ్యవస్థల దాడి నుండి తప్పించుకోగలదని రక్షణ శాస్త్రవేత్తలు తెలిపారు సో తక్కువ ఎత్తులో కూడా శౌర్య మ్యాక్ సెవెన్ పాయింట్ ఫైవ్ వేగాన్ని అందుకోగలదు రెండు వేల ఎనిమిది నవంబర్ పన్నెండున చేసిన ప్రయోగంలో అది మూడు వందల కిలోమీటర్ల దూరాన్ని చేరేసరికి మ్యాక్ ఫైవ్ వేగాన్ని అందుకుంది ఉపరితల ఉష్ణోగ్రత ఏడు వందల డిగ్రీల సెల్సియస్కు చేరింది ఈ ఉష్ణాన్ని ఉపరితలం అంతా సమానంగా వ్యాపింపజేసేందుకు క్షిపణి గుండ్రంగా తిరిగింది ఉచ్చస్థాయి నావిగేషన్ గైడెన్స్ వ్యవస్థలతో సమర్థమైన ప్రొపల్షన్ వ్యవస్థతో అత్యుత్తమ నియంత్రణ వ్యవస్థతో క్యానిస్టరు ప్రయోగంతో శౌర్య క్షిపణి ఒక సంక్లిష్టమైన వ్యవస్థగా రూపొందింది దీన్ని టీఈఎల్ వాహనంపై తేలికగా రవాణా చేయవచ్చు ఆ వాహనం నుండే క్షిపణిని ప్రయోగించనువచ్చు ఈ ఏక వాహన వ్యవస్థ కారణంగా దీన్ని మోహరించడం తేలిక ఉపగ్రహాల ద్వారా కనుక్కోవడం శత్రువుకు కష్టం అందుకే మన ఆయుధ అభివృద్ధిని చూసిన శత్రు దేశాలు భయాందోళనకు గురవడంలో ఏమాత్రమూ సందేహం లేదు సో అది ఫ్రెండ్స్ విన్నర్గా మరి భారతీయ ఆయుధ అభివృద్ధిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి